హాయ్ హాయ్ దోస్తులు ఎట్లున్నారు? మస్తు ఉన్నారులే. ఈరోజు మన వీడియో ఏంటంటే బయో ఎంజైమ్, మల్టీ టాస్కింగ్ బయో ఎంజైమ్. దీనివల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఏంటంటే మల్టీ టాస్కింగ్ ఎలా అంటే, మన ఫ్లోర్ క్లీనింగ్ లాగా యూజ్ అవుతుంది, బాత్రూమ్ క్లీనర్స్, ఓకే, కిచెన్ డస్ట్ క్లీనింగ్స్, ప్లాంట్ ఫర్టిలైజర్స్ లాగా, ఓకే. మెయిన్గా వచ్చేసి వాటర్ బాడీస్ని ప్యూరిఫై చేస్తుంది, ఇంకా మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది ఈ యొక్క ఎంజైమ్. ఇది ఎలా తయారు చేసుకోవాలనేది, దీని యొక్క ఇంగ్రీడియంట్స్ ఏంటనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఇక చూసుకున్నట్టయితే మనకి 100 గ్రామ్స్ బెల్లం, 300 గ్రామ్స్ ఎలాంటి అయినా సిట్రస్, ఓన్లీ సిట్రస్, ఎందుకంటే మనం ఇంట్లో ఫ్లోరింగ్ క్లీనింగ్కి వాటికి యూజ్ చేస్తాం కాబట్టి సిట్రస్ తీసుకోవాలి. ఓకే, 1 లీటర్ వాటర్, ఓకే, 1 లీటర్ వాటర్, 2 లీటర్స్ బాటిల్. ఇప్పుడు మనం ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి చెప్తా. ఇప్పుడు ఈ యొక్క బెల్లాన్ని మనం ఏం చేయాలంటే ఈ బాటిల్లో వేసేసుకుందాం. ఈ యొక్క బెల్లాన్ని మనం ఈ బాటిల్లో మొత్తం వేసేసుకుందాం. ఇలాగా మనం బాటిల్లో ఇది 100 గ్రామ్స్ బెల్లాన్ని నింపుకోవాలి. ఇప్పుడు నింపుకున్న తర్వాత ఈ యొక్క ఆరెంజ్ పీల్స్ మనం వేసుకున్నాం, ఈ యొక్క 300 గ్రామ్స్ ఆరెంజ్ పీల్స్. ఈ యొక్క బయోఎంజైమ్ ఏంటంటే మనకి కెమికల్ ఫ్రీ అనమాట. ఇది మన సర్ఫేస్ క్లీనింగ్స్ ఇవన్నీ మనకి ఏంటంటే ఇకో ఫ్రెండ్లీ. మనం ప్లాస్టిక్ని రెడ్యూస్ చేయొచ్చు, ఓకే, ప్లాస్టిక్ని రెడ్యూస్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. ఇంకా ఏంటంటే ఇది ఏంటంటే మనకి ఇకో ఫ్రెండ్లీ, ఎలాంటి కెమికల్స్ అనేవి యూజ్ చేయనక్కర్లేదు. ఓకే, దీనిని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే ఫ్లోర్ క్లీనింగ్కి అయితే ఒక 520 ml అనేది 10 లీటర్స్ వాటర్లో కలిపేసి దాన్ని మంచిగా మనం క్లీన్ చేసాం అనుకోండి, ఎలాంటి స్టెయిన్స్ కానీ మరకలు ఉన్నా కన్నా అవి ఈజీగా వెళ్ళిపోతాయి. అలానే మనము ఇంకా స్టవ్స్ మీద ఏంటంటే మనకి జుట్టు బాగుంటుంది, దాంతో కూడా క్లీన్ చేసినా కానీ అవి స్టెయిన్లెస్ స్టీల్స్ ఏవైనా సరే కానీ బాగా మంచిగా మెరుస్తూ ఉంటాయి. ఓకే, ప్లాంట్స్కి అయితే ఇంకా చాలా బెనిఫిట్ ఇది. ఏంటంటే ఇది రిచ్ ఇన్ NPK, మన యొక్క పూత పిండ దశలు ఇచ్చామనుకోండి అవి బాగా పెరుగుతాయి, మంచిగా కూడా అవి ఏంటంటే ఫ్రూట్ అనేది ఫామ్ అవుతుంది ఈ యొక్క బయోఎంజైమ్. అది పెస్టిసైడ్ కూడా పనిచేస్తుంది మనకి. ఇది మనకి పెస్టిసైడ్. ఇప్పుడు మన ప్లాంట్కి అయితే డైల్యూషన్ ఇస్తాం, అదే పెస్టిసైడ్కి అయితే మనం కాన్సన్ట్రేషన్గా ఇచ్చుకుంటే పెస్టిసైడ్ కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ యొక్క 1 లీటర్ వాటర్ని మనం ఈ యొక్క బాటిల్లో పోసుకుందాం. ఓకే, పనిచేస్తుంది. ఇంకేంటిది, మా ఇప్పుడు చాలామంది ఏంటంటే కమర్షియల్గా ప్రొడ్యూస్ చేసేసి దీన్ని వాటర్ బాడీస్ అంటే లేక్స్, రివర్స్, పాండ్స్, ఏంటంటే మనం యూజ్ చేసే కెమికల్స్ అనేవి బాత్రూమ్లో కానీ సింక్స్లో కానీ అవి డైరెక్ట్ మన వాటర్ బాడీస్లో కలుస్తున్నాయి. వాటర్ బాడీస్లో కలవడం వల్ల పొల్యూషన్ అయిపోయి మనకేమవుతుందంటే అందులో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ లైవ్ ఏవైతే బతుకుతాయో, చేపలు, ఇంకా మై లివింగ్ క్రీచర్స్ అన్నీ కూడా ఏంటంటే చనిపోతున్నాయి. ఈ యొక్క ఎంజైమ్ మనం ఒక 1 లీటర్ అనేది ఆ ఒక వాటర్ బాటిల్స్ యాడ్ చేసాం అనుకో, వాటిలో ఏంటంటే మళ్ళీ రీజనరేషన్ ఆఫ్ గ్రోత్ అంటే లివింగ్ క్రీచర్స్ అనేవి మళ్ళీ ప్రొడ్యూస్ అవుతున్నాయి. అలానే వాటర్ని ప్యూరిఫై చేస్తుంది. హార్డ్ వాటర్ ఎవరికైతే హార్డ్ వాటర్ ఉంటున్నాయో బోర్స్లో, దాన్ని ఏం చేస్తుందంటే మనకి ఇది ప్యూరిఫై చేస్తుంది, హార్డ్ వాటర్ని సాఫ్ట్ వాటర్ చేస్తుంది. ఓకే, ఇది చూసుకున్నట్లయితే బయో ఎంజైమ్ మనకి. ఈ బయో ఎంజైమ్ ఇది మదర్ కల్చర్, ఇది మనకి ఫర్మెంట్ అవ్వడానికి 3 మంత్స్ పడుతుంది. అదే మీరు ఈ మదర్ కల్చర్ని యాడ్ చేశారనుకోండి ఒక స్పూను, మనకి 1 మంత్లో తయారైపోతుంది ఈ యొక్క మదర్ కల్చర్ని. ఈ యొక్క మదర్ కల్చర్ని మనం ఒక 2 కప్స్ వేసుకుందాం. చూసుకున్నట్టయితే 2 కప్స్ ఓకే, 2 కప్స్ వేసుకొని దీన్ని ఎడ్డు పెట్టేయండి. ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకోవాలి. ఈ యొక్క నాస్టిల్ ఎందుకు తీసుకున్నట్టు మనకి ఏదైతే గ్యాస్ వస్తుందో బయటకు వెళ్ళిపోవద్దు. ఓకే, ఇక్కడ బ్లాక్ అవుతుంది, ఓకే, ఫర్మెంటేషన్ అవుతుంది. ఇది బాగా ఎయిర్ టైట్ ఉండాలి, బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది ఏంటంటే మనం డైలీ ఈ యొక్క మనం 1/3 స్పేస్ ఎందుకు వదిలేసామంటే ఇది ఫర్మెంట్ అయ్యేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. ఈ యొక్క కంటైనర్ ఏంటంటే 2 డేస్ 3 డేస్ కానీ టైట్ సిలిండర్ లాగా అయిపోతుంది. మీరు కనుక ఈలోన కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయిపోతే బ్లాస్ట్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి. అందుకే డైలీ మనం ఒకసారి ఈవినింగ్ మార్నింగ్ ఇట్లా క్యాప్ తీసి ఒక 5 మినిట్స్ ఉంచి క్లోజ్ చేయాలి. ఓకే, ఇది బయో ఫర్టిలైజర్ ప్రిపరేషన్ అన్నమాట.
ఇంకా మనం ఏంటంటే డేట్ అనేది లేబుల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మీరు రాసుకొని డేట్ అనేది లేబుల్ చేసుకుంటే మనకి ఎప్పుడు తయారు చేసాము, ఎన్ని రోజులకి, ఎన్ని మంత్స్ అయింది అని చెప్పి తెలుస్తుంది. ఓకే, ఇది బయోఫర్టిలైజర్ యొక్క ఇన్ఫర్మేషన్. దీన్ని ఇంకా మనకి చిన్నపిల్లలకి ఇంకా హ్యూమన్ బీయింగ్స్ కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. ఎట్లా అంటే ఒక 1 స్పూన్ అనేది గ్లాస్లో 1 గ్లాస్ వాటర్లో మిక్స్ చేసుకొని తాగాలి అనుకోండి, డైజెస్ట్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. డైజెస్ట్ సిస్టంలో ఉన్న మ్యూకస్ మెంబ్రేన్ అనేది మంచిగా డెవలప్ అవుతుంది, మన బాడీలో ఉండే గుడ్ మైక్రో ఆర్గానిజమ్స్ని ప్రొడ్యూస్ చేసి మన బాడీలో హెల్త్ కండిషన్ అనేది మంచిగా చూసుకుంటుంది. ఓకే, ఇది బయోఫర్టిలైజర్ యొక్క యూసేజ్. ఇది ఏంటంటే మల్టీ టాస్కింగ్. ఇది ఏంటంటే ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్ లాగా, ఆల్ ఇన్ వన్ ఒకటి ఫర్టిలైజరే కాదు, మన ఇంటి పనులన్నిటికి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది. ఓకే, మనం ఏంటంటే కెమికల్ ఫ్రీ యొక్క ఈ యొక్క లైజాల్ వీటన్నిటిని అవాయిడ్ చేసి దీన్ని ప్రొడ్యూస్ చేసిన ఈకో ఫ్రెండ్లీ. ఓకే, మీకు ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే, ఈ యొక్క బయో ఫర్టిలైజర్ ప్రిపరేషన్ నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో కావండి. థ్యాంక్ యూ.